ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఒక 3 ఏళ్ల నుంచి మీకు బాగా సుపరిచితుడనై ఉన్నాను నేను. ఆగస్ట్ 15, 2010 ఆ రోజు నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను ఇండియన్ ఐడల్ అయిన రోజు అది. అండ్ దానిలో ప్రత్యేకంగా పరోక్షంగా మీరు ఎంత భాగ్యులో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓట్లు నాకు ధారపోసి నన్ను బాగా ప్రేమించి ఆదరించి నా సాంగ్స్ని నా గానాన్ని మీరందరూ ప్రేమించి నన్ను గెలిపించుకున్నారు. సో ఆ రుణం నేను జీవితాంతం ఉంచుకుంటాను అండ్ ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని. అండ్ అలాగే ఇప్పుడు టీవీ ముందర చూస్తున్న ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కళ్ళకి, ఐ మీన్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ కూడా నేను మీ టీవీల ద్వారా, మీ ఛానల్స్ ద్వారా పరిచయం అయ్యాను ఇండియన్ ఐడల్ అనే ఒక షో ద్వారా. సో ఆ ఐడెంటిటీ నాకు 2010లో వచ్చింది సింగర్గా. అది అయిన తర్వాత నేను సాంగ్స్ బాలీవుడ్లో హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ పాడుతూ ఉండగా నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అంటే ఎందుకో తెలియదు, మరి ఇండియన్ ఐడల్లో అలా పర్ఫామ్ చేసే విధానం కానివ్వండి, నేను చాలా చాలా డిఫరెంట్ రకాలుగా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్లో పర్ఫామ్ చేశాను. కొన్ని హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్ అలా కొన్ని తయారై కూడా ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం జరిగింది. సో అలాంటి కొన్ని స్కిల్స్ చూసి అనుకుంటా కొంతమంది డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్స్, ఒక నా దాదాపు ఒక 8 to 9 కథలు విన్నాను నేను ఒక 2 ఏళ్లలో. కానీ ఏంటంటే ఏదో పేరు వచ్చేసింది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసేకుండా ముందర ఒక మ్యూజిక్ ఒక సింగర్గా మంచి పేరు తెచ్చుకుని దాని తర్వాత ముందుకెళ్ళి చూద్దాం అనే చిన్న యాక్టింగ్ మీద ఉండింది నాకు చిన్నప్పటి నుంచి. అదొక తెర మీద, పెద్ద తెర మీద హీరోని చూస్తే, ఒక ఇంగ్లీష్ సినిమా హీరోని కానివ్వండి, హిందీ సినిమా హీరోని, తెలుగు సినిమా హీరోని చూస్తే అదొక లైకింగ్ ఉండేది. ఇది ఈ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేవాడిని. కానీ సింగింగ్ అనేది ఎప్పుడు నా ఫస్ట్ లవ్ ఉండింది అనమాట. నా మొదటి ప్రయారిటీ సింగింగ్ ఉండింది. సో అలా ఒక సింగర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సాంగ్స్ పాడుతూ నాకు ఒక 6-7 నెలల ముందర సుబ్బు గారు, భాస్కర్ గారు వీళ్ళందరూ కలిశారు ఇలా ఒక స్టోరీ ఉంది అని. సో నేను విన్న 8 స్టోరీల్లో నాకు ఈ స్టోరీ ఎందుకో నచ్చింది. ప్లస్ కాంక్రీట్గా ఉండేరన్నమాట. ఏంటంటే మీరు ఓకే అంటే, మీకు తగిన స్టోరీ మీకు ఓకే అంటే ఒక 1 మంత్లో షూటింగ్ స్టార్ట్ చేద్దామని అన్న. నాకు సరే కొంతసేపు ఉండి నా సాంగ్స్ కూడా టైం చూసుకుని, 2 టైం చేసుకుని, అవి నా పాటలు నెగ్లెక్ట్ చేయకుండా, షోస్ నెగ్లెక్ట్ చేయకుండా 2 అలా బ్యాలెన్స్ చేసుకుని ఆ స్టోరీకి పరంగా నేను నా బాడీని కూడా తగ్గించుకుని ఇప్పుడు నేను చూస్తుంటే, 2 ఏళ్ల ముందర చూస్తే నాకు గుర్తుపట్టలేరు మీరు. ఎందుకంటే ఒక 14 కిలోలు తగ్గాను నేను. హెల్త్ కాన్షియస్ అయ్యి కొంచెం ఫిట్నెస్ ఉండాలి. పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి, వెండి తెర మీద కనిపించాలంటే నేను ఫిట్గా ఉండాలి, ఒక హీరో అంటే హీరోలాగా ఉండాలి అని చెప్పి బాంబేలో డాన్సులు నేర్చుకున్నాను, యాక్టింగ్ కొన్ని కోర్సెస్ తీసుకున్నాను, తర్వాత కిక్ బాక్సింగ్ క్లాసెస్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఆ పోస్టర్లలో మీరు చూస్తున్న శ్రీరామ్ వేరే, ఇండియన్ ఐడల్లో మీరు చూసిన శ్రీరామ్ వేరే. చాలా చాలా బాగా నన్ను చూపించారు సినిమాలో. నేను మానిటర్ కొన్ని ఎడిట్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. డైరెక్టర్గా ఆయన ఎంత అద్భుతంగా పనిచేశారో నాకు తెలుసు. ప్రతిరోజు ఆయన క్లారిటీతోటి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సీన్స్. అలాగే మా సినిమాకి ముఖ్య కారణం అంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్. హీఈస్ ద హోల్ అండ్ సోల్ అంటారు సినిమాకి. సో భాస్కర్ గారు షిప్పింగ్ బిజినెస్లో ఉన్నారు విశాఖపట్నం నుంచి ఇద్దరు కూడా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐమ్ బాబీ హాండా అండ్ ఐమ్ బేసికలీ ఫ్రమ్ ఢిల్లీ, బట్ నౌ ఐమ్ స్టేయింగ్ ఇన్ బాంబే. దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు మూవీ, సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అ బిట్ నర్వస్ బికాస్ I don't know how I'm going to look on screen, how people are going to accept me, but I've really worked very hard. My director, Mr. Subbu, has guided me all through the film. My co-star has been very helpful, and I'm again a very understanding producer as well. So if I talk about the film, it's kind of a romantic film, more for the younger generation. I think all the college-going students will really like it. And once you go and watch the film, you would like to watch it again and again and again and again. And there's a lot of chemistry, a lot of romance between me and my co-star in the film, which is not there in the actual life though. And yeah, we have a lot of good padding artists in the film. And I hope Telugu people are going to enjoy watching it and they're going to accept me and the film as well. We want your support. We have worked really hard for almost near about 5 months. So now
now we have our audio launch on the 11th. So Parasram garu garu assistant ga chesanu prema gema jantanai ane first movie tho డైరెక్షన్ చేశానండి. కథా మాటలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే చేశానండి. అంతా శ్రీరామ్ చంద్ర ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ్ చంద్ర గారు, నేషనల్ సింగర్, వెరీ ఫేమస్ ఫెమిలియర్ పర్సన్, హీరోగా ఆయన సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కథకి ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, కొత్త ఫేస్ అయి ఉండాలని ఒకే ఒక కారణంతో సెర్చ్ చేసి ఒక 6 మంత్స్ మినిమం అలా సెర్చ్ చేసి నేను ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకొని ఎవరైతే బాగుంటారు అనుకుంటే అప్పుడు శ్రీరామ్ చంద్ర గారు 2010 నుంచి కొంచెం మాకు మైండ్లో ఉన్నారు. కానీ ఆయన హీరోగా చేస్తారా లేదా అని డౌట్. చాలా బిజీ ఆయన, ఆయన ఎక్కువ నార్త్లో ఎక్కువ ఉంటారనమాట, షోస్ అవి చేస్తుంటారు కాబట్టి. సరే అని ఒక ట్రై చేస్తాం. ట్రై చేస్తే ఫస్ట్ కొంచెం బిజీ అండి అన్నారు. తర్వాత స్టోరీ అది వినడానికి ఒక డేట్ ఇచ్చారు. వెళ్ళి స్టోరీ చెప్పాం. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా అనుకున్న విధంగా కంటే బాగా తీసాం అని షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వరకు తుదిశకు చేరుకుంది. ఇంకొక 10 డేస్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోద్దండి. ఇంకా మా హీరో గారి విషయానికి వస్తే అసలు ఆయన ఫస్ట్ సినిమా అంటే అసలు మీరు నమ్మరు, చూసిన తర్వాత చెప్తున్నాను. ఒక పెర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్సర్స్ కానీ ఎందులోని కూడా ఏ హీరోకి తీసుకునే విధంగా చేశారండి. మోస్ట్లీ ఆయన సింగిల్ టేక్లో చేసేస్తుండేవారు. కానీ మళ్ళీ ఆయన వచ్చి నేను షార్ట్ ఓకే అన్నా సరే ఇంకోటి తీసుకుందాం అంటూ మొత్తం మీద ఆయన 2-3 చేశారు తప్ప మాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా చేశారండి. సుబ్బు గారు నాకు కథ చెప్పారు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ నాతో ఈ సినిమాలో చేయించారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మంచి కో స్టార్స్ నాకు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఒక కుటుంబం, పెద్ద కుటుంబంలాగా మేమందరం కలిసిమెలిసి ఈ సినిమాను పూర్తి చేశాం. అలాగే శుభం క్రియేషన్స్ పథకమైన ప్రేమ గీమా జాంతనైన మూవీ స్టార్ట్ చేశాం. ఇటీవల షెడ్యూల్ అన్ని కంప్లీట్ చేసుకుని ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది త్వరలో. అలాగే 11వ తారీఖుని శిల్పకళా వేదికలోనూ ఆడియో ఫంక్షన్ కూడా చేయబోతున్నాం. పెద్దవారు చైతన్యమైన ఏ విధంగా అయితే మన ఇండియన్ ఐడల్ గెలుచుకొని మనకి అందరికీ మన బంధువు అయ్యారో మన శ్రీరామ్ చంద్రుని హీరోగా పెట్టుకొని షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని, ముందుగా చెప్పాలంటే ఇప్పుడు ఒక సింగర్ని తీసుకొచ్చి హీరో షేడ్లో పెట్టి అన్ని కోణాల్లో ఒక సింగర్ని అన్ని క్యారెక్టర్ చేయగలరు అని నిరూపించుకున్న టాలెంట్తో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అతనితో వర్క్ చేసినానికి అతని అవుట్పుట్స్ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన సుబ్బు గారు, డైరెక్టర్ గారు, అదేవిధంగా కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.